కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ప్రజలంతా సన్నద్ధం కావాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకాపాలెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి, ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ రాజకీయ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ అన్నింటా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ, టీడీపీ, జనసేనలకు రాజీ ఎందుకనిప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యుల హక్కులు కాలరాసి అప్రజాస్వామికంగా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ఆమోదించుకుందని అన్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయ ఒప్పందం తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టిందని విమర్శించారు. రైతులు తమ భూముల్లోనే కూలీలుగా మారుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు పేరుతో స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల లాభాలకు దేశ ఆర్థిక వ్యవస్థను తాకట్టు పెడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు టి నందోడు, పుట్ట కవిలేశ్వరరావు, టి పైడయ్య, కోరాడ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఉల్లిపాయలు 100 రూపాయలకు అమ్మడం సిగ్గు సిగ్గు. కేంద్రంలో మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశ్యం చాలి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశ్యం చాలి. పేదలపై భారాలు మోపే మోడీ ప్రభుత్వ విధానాలు నశ్యం చాలి. పేదలపై భారాలు వేసే మోడీ ప్రభుత్వ విధానాలు నశ్యం చాలి. పేదలపై భారాలు వేసే మోడీ ప్రభుత్వ విధానాలు నశ్యం చాలి. రైతాంగాన్ని బానిసలుగా మార్చే కార్పొరేట్ విధానాలు నశించాలి. రైతాంగాన్ని బానిసలుగా మార్చే రైతాంగ విధానాలు నశించాలి. కార్మిక చట్టాలు కార్పొరేట్